అర్మ పట్టణంలో సిద్ధిరగుట్టపై మహాశివరాత్రి పురస్కరించుకుని పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి సుమారు 30,000 మంది భక్తులు శివుని దర్శించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. శివరాత్రి సందర్భంగా నవనాథ సిద్ధిరగుట్టపై ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వసమాజ్ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిరగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. గురువారం నీలారం ఉన్న భక్తుల కోసం శుక్రవారం 30 క్వింటాలతో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నదాన ప్రసాదం స్వీకరించాలని ఆయన భక్తులను కోరారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి సహకారంతో సిద్ధిరగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డికి శివరాత్రి వేడుకలకు సహకరించిన పోలీస్ భారత్ గ్యాస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బొబ్బిడి కిషోర్ మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకోవడం చాలా శుభ సూచకమని ఆయన అన్నారు. हर हर ईश्वर शंभो शिव शंकर ओम नमः शिवाय नीलकंधरा शिरसुन गंगम्म तो तनुभुन गौरम्म तो तरलिरा तनिवि तीर ईश्वर बलिमेरलो वीरभद्रुडा वेंडि कोंड मीद वेल्पु नीवुरा इलाक पालकाल भैरवा आ पाल पाल नुंडि कावरा नी अकले काचीमैन कुट्टनि मूडु कल्ल रेडुवुरा रुद्रं भजे रुद्र तेजं भजे विभूति भूषण हरा रौद्रं भजे रौद्र रूपं भजे नटराज चंद्रशेखर गंगने तुकोनी नेल गुंतु निंपु जंगमय्य नीमुरा आदि अंतमंटु लेनी स्वामी आदिशक्ति तमम धरिंचरा हर हर ईश्वर शंभो शिव शंकर ओम नमः शिवाय नीलकंधरा शिरसुन गंगम्म तो तनुभुन गौरम्म तो शिव शंकर ओम नमः शिवाय नीलकंधरा शिरसुन गंगम्म तो तनुभुन गौरम्म तो तररिरा तनिवि तीर ईश्वरा ओम नमः शिवाय योगाय भोगाय रागाय रम्याय पंचाक्षरि वेदांगा मोगेरा ओम नमः शिवाय శ్రీ నవరాత్రి సిద్ధేశ్వర ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ భక్తుల సౌకర్యార్థం మన గౌరవ ఎమ్మెల్యే వీరు చెందినటువంటి జీవన్రెడ్డి గారు అసెంబ్లీలో ఘాట్ రోడ్ గురించి ప్రస్తావించి 8 కోట్ల నిధులు మంజూరు చేయించి కమిటీ ఘాట్ రోడ్ కమిటీ వేసి ఇట్టి మట్టి రోడ్డు పూర్తి చేయించాడు.
ఇంతటి కృషి చేస్తున్నటువంటి మన జీవనన్న గారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు సహకారం అందిస్తున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ గారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గుడి యొక్క విశిష్టతను చాటి చెప్పినటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా షామ్యానాలు కానివ్వండి, మంచినీటి సౌకర్యము, అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొని ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటా ఉన్నాము. 15 నుంచి 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద అంటే ఈరోజు ఒక 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేశాము. దానికి అనుకూలంగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని స్వామివారిని పెట్టుకుంటుంది. ఒక 30 క్వింటాళ్ళ రైస్ తోటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా అంతకు మించి భక్తులు వచ్చేసినా కానీ ఎలాంటి రోడ్డు పట్లు లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధులగుట్ట శివాలయాన్ని దర్శనానికి వస్తున్న ఆర్మూర్ పరిసర భక్తులకు అందరికీ ఆర్మూరు నవనాథ సిద్ధులగుట్ట కమిటీ తరఫున అందరికీ శుభాశిస్సులు. మరియు ఇట్టి ఆది అనాది నుంచి ఉన్న అతి పురాతనమైన నవనాథ ఋషులు తపస్సు చేసి నిర్మింపజేసినటువంటి ఈ నవనాథ కొండపై ఉన్న ఈ శివాలయానికి మరి దినదినాభివృద్ధిలో భాగంగా ఈరోజు రోడ్డు మొత్తం కంప్లీట్ అయింది. దాదాపుగా ఈ 5 నుంచి ఇంకా భక్తుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగింది. దాదాపు ఈరోజు 50 వేల భక్తులు దర్శనానికి వస్తున్నారు. అట్టి భక్తుల కొరకు ఈరోజు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. సెలవు పందిళ్ళు, మరి మంచినీటి సౌకర్యం, షామియానాలు, మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కులతోటి ప్రతి ఒక్కరికి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్టి ఏర్పాట్లకై మరియు మాకు సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మరియు భారతీయ సిబ్బంది, మిగతా ఇతరత్ర కార్యకర్తలకు, మరియు ఇట్టి క్షేత్రాన్ని గురించి వైభవాన్ని తెలియజేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి ఇట్టి కార్యక్రమానికి ఇట్టి ప్రతి ఒక్క దానికి మాకు వెన్నంటి ఉంటున్న నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారికి, మరియు వారి సహోదరులు రాజేశ్వర రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ చైర్పర్సన్ పండిత్ వినీత గారికి, మరియు కౌన్సిలర్లు అందరికీ, మరి సర్వసమాజ సభ్యులకు మా ఆలయ కమిటీ తరఫున నవనాథ సిద్ధేశ్వరుడు ఆశీర్వాదాలు, శుభాశిస్సులు. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని వారందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ.